చాలా అద్భుతమైన రెస్పాన్స్ అస్మ గారు మీ నాలుగు వీడియోలకి అద్భుతము. అందరూ అడుగుతున్నారు ఈ హీలర్ గారి నంబర్ కావాలని. పర్టికులర్గా ఈ ఐదో వీడియో మీకు చేయడం ఏంటంటే నాలుగు కంక్లూడ్ అనుకున్నటువంటి మా బల్లెం వేణుమాధవ్ ఛానల్ వారు ప్రత్యేకంగా మీ గురించి ఈ ఎపిసోడ్ చేయడం జరుగుతోంది. ముందుగా మీరు ఇంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినందుకు ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. అస్మ గారు మీ నంబర్ అంటే మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే ఎట్లా ఏ నంబర్ ద్వారా అప్రోచ్ కావాలి ఒకసారి వివరంగా చెప్పండి నంబర్. నేను మీ ఇంటికి వచ్చి నేను ట్రీట్మెంట్ ఇస్తాను. నాకు స్పెషల్గా క్లినిక్ అంటూ లేదు. నా నెంబర్ రాసుకోండి 9030350909 9030350909. అంటే మొత్తం 20 నంబర్లు అనుకోవాలా మేడం? అది విడిగా చెప్పండి, మళ్ళీ చెప్తున్నానని చెప్పండి. ఇక్కడ చాలా మంది ఆ 20 కొట్టి కొడతారు, మళ్ళీ చెప్పండి ఒకసారి. 9030350909 ఇది మీ నంబరు? ఎస్ సార్. ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు, మళ్ళీ చెప్పండి. 9030350909 హిందీలో చెప్పగలరా ఈ నంబర్ని? అయితే మన తెలుగులో చెప్పగలరా? 9030350909 ఇంకోసారి చెప్పగలరా? 9030350909 ఈ నంబర్లో మిమ్మల్ని సంప్రదించాలి. ఈమెయిల్ అడ్రస్ ఏమైనా ఉందా మేడం? ఎస్ సార్. చెప్పండి. వియానా లైఫ్ 12. ఒక్కసారి స్పెల్లింగ్ చెప్పగలరా? ఐ వి ఫర్ విజయవాడ, విఐ వై డబల్ ఏ ఎన్ఏఏఏ అన్నమాట. వైఏఏ అంటే అస్మా. ఏ అంటే అస్మా. వైఏఏఎన్ఏఎల్ఐఎఫ్ఈ లైఫ్ 12 @gmail.com ఇది మీ మెయిల్ అడ్రస్. మెయిల్ అడ్రస్. మీరు ఎంత విజయవాడ నుంచి వచ్చినా కూడా మీరు విజయవాడ పేరే మీరు చెప్పడం ఓకే, విజయం అని కూడా చెప్పొచ్చు. సరే, సంతోషం. సో ఇప్పుడు హైదరాబాద్లో మీరు స్థిరపడ్డారు? మీరు యాక్చువల్లీ హెయిలింగ్ ఫ్రమ్ తెలంగాణనే మేడం? ఇక్కడే బోర్న్, ఇక్కడే నాది. కొన్ని రోజులు స్టడీ పర్పస్, డాడీ జాబ్ పర్పస్ అక్కడ ఉన్నాం మేము. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవచ్చా మేడం? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఫాదర్ మదర్ పేర్లు చెప్పండి. మా ఫాదర్ యూసఫ్ అలీ అండి, లేట్ ఇప్పుడు లేరు. మా మదర్ జమీలా. చాలా మా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, చాలా బాగా చదువుకున్నారు అందరూ. మా తాతయ్య గారు స్కూల్ హెడ్ మాస్టర్, ఆయన ఇన్స్పిరేషన్. ఆయన లైబ్రరీ ఉండేది, నేను అక్కడ పుస్తకాలు చదవడం అనేది నేను అక్కడే స్టార్ట్ చేశాను. అందుకనే ఇన్ని పుస్తకాలు చదువుతాను, ఇప్పటికీ నాకు అలవాటు ఉంది. బాగా భారతీయ సంస్కృతి ఏంటి అనేది ఆ పుస్తకాల ద్వారానే తెలుసుకున్నాను. మా తాతయ్య గారు తెలుగు పండిట్ అనమాట. ఓహో, అందుకే తెలుగులో ఇంత ఫ్లూయెన్సీ ఉంది మీకు. చిన్నప్పటి నుంచి నాకు ఆయన శ్లోకాలు కూడా, మహాభారత శ్లోకాలు కూడా చదివించేవాళ్ళు. మా కోసం ఒకటి చెప్పారా మేడం గుర్తుంటే? సరే, అయితే బాగుంది. అట్లాగే మీరు ఎవరికి ఎవరిని పెళ్లి చేసుకున్నారు? భర్త గారి పేరు చెప్పండి. నా భర్త పేరు అజీజ్ అండి. ఆయన ఇక్కడ దీనిలో ఆర్టీసీలో వర్క్ చేస్తారు. పాపలు ఇద్దరు. సార్ ఏం చేస్తారు మేడం? ఆర్టీసీలో వర్క్ చేస్తారు సార్. పాపది ఎంబీఏ అయిపోయింది, ఒక పాపది ఇప్పుడు ఎంబీఏలో జాయిన్ అయింది. ఓకే, బాగుంది. మంచి ఫ్యామిలీ, స్మాల్ ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ. సో రెసిడెన్స్ ఇక్కడ సుమారు తార్నాకలో ఉంటారు మీరు? ఓకే, సరే, సంతోషం మేడం. మీరు ఎన్నేళ్ల నుంచి ఈ హీలింగ్లో ఉన్నారు మేడం? 15 సంవత్సరాల నుంచి ఉన్నాను సార్. అమ్మ, దాదాపు దశాబ్దంన్నర పైగా. అంటే మా డైరీ ఆల్మోస్ట్ మీరు ఒకటేసారి స్టార్ట్ అయ్యారు. ఓకే, బాగుంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి మేడం? సార్, ఎంబీఏ బిఎడ్ నాది. అంటే మ్యారేజ్ వచ్చేసి 16 సంవత్సరాలకే అయిపోయింది నాది, ఆఫ్టర్ 10th. ఫస్ట్ ఇయర్ చేశాను ఇంటర్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్కి వెళ్ళడానికి పాప పుట్టింది, నాకు కుదరలేదు. ఓకే, ఇంకా స్టడీ ఆపేశాను. మళ్ళీ ఇద్దరు పిల్లల తర్వాత 18 ఇయర్స్ తర్వాత మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను నేను. ఓకే, ఎంఏ బిఎడ్ చేశాను. కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎంఏ బిఈడి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బిఈడి చేసి టీచర్గా జాయిన్ అయ్యాను. అది చేస్తూ చేస్తూనే నా హెల్త్ ఇష్యూస్ బాగా ఎక్కువైపోవడం వల్ల నేను ఈ ట్రీట్మెంట్లోకి రావడం నేను చేయించుకొని కరెక్ట్ అయ్యి అనుకోకుండా మీరే హీలర్ అయిపోయారు. నేనే హీలర్. నాకు ఇంట్రెస్ట్ దీనిలో వచ్చింది. ఏంటి ఇంత బాగా కరెక్ట్ అవుతున్నాం మనం? అలోపతి తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అవి లేకుండా, మెడిసిన్ లేకుండా ట్రీట్మెంట్ చేయడం అంటే ఏంటి అన్నది ఇంట్రెస్ట్ వచ్చి పుస్తకాలు చదవడం, దాని ద్వారా నేను డాక్టర్ లోహియా గారి శిష్యురాలు అవ్వడం, నాకు ఆటోమేటిక్గా నన్ను ఒక హీలింగ్ ప్రపంచంలోకి నేను వచ్చేసాను అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఒక నేను పాఠం చెప్తే క్లాస్లో 40 మంది పిల్లలు వినేవాళ్ళు, కానీ ఇక్కడ నేను ట్రీట్మెంట్ చేస్తే ఇప్పటి వరకు దగ్గర పూర్వాశ్రమంలో మీరు స్కూల్ టీచర్ కూడా చేశారు కదా? ఎక్కడ పనిచేశారు మేడం? శ్రీ చైతన్యాలో చేశాను, భాష్యంలో చేశాను. ఏం సబ్జెక్ట్ చెప్పేవారు? హిందీ సబ్జెక్ట్ చెప్పేదాన్ని. ఓకే,
సో హిందీ ఫ్లూయెంట్ బాగా వెరీ గుడ్. సో హిందీలో ఏమైనా చదివారా? తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు, నిజంగా చాలా చక్కటి తెలుగు మాట్లాడుతున్నారు. ఏ ప్రాంతం మేడం? విజయవాడలో. విజయవాడ మెయిన్? విజయవాడ సిటీ. విజయవాడ సిటీ. విజయవాడలోనే ఉన్నవాడు. ఓకే. తర్వాత కరోనా వచ్చిన తర్వాత లాక్డౌన్ నేపథ్యంలో జనాలు సఫర్ అయ్యారు బాగా. ఇప్పుడు మరి కరోనా తగ్గినట్టే నన్ను అనుకోవచ్చా మేడం? మీ ప్రకారం మీరు చెప్పండి హీలర్గా. కరోనా తగ్గినది కానీ పబ్లిక్లో ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా చాలా తగ్గిపోయాయి సార్. ఓకే. ఎందుకంటే ఇంట్లో ఉండి 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 లాక్డౌన్ వల్ల వాళ్ళు ఆ పిల్లల్లోనైతే చాలా ఇమ్యూనిటీ తగ్గిపోయింది. ఓకే. పిల్లలు ఎండలు ఆడలేకపోవడం, గ్రూప్గా ఆడలేకపోవడం, సింగిల్గా ఉండడం పిల్లలు, ఇట్లా జరిగేసరికి చాలా ఇమ్యూనిటీ అనేది తగ్గిపోయింది. ఓకే. మళ్ళీ దాన్ని పెంపొందించుకోవాలి. ఓకే. ఇమ్యూనిటీ పెంచుకుంటే మనకు ఏది ఎదురు లేదు. అంతే. ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఇప్పుడు భార్యాభర్తల మధ్య కూడా ఈ మధ్య సఖ్యత ఉండట్లేదు, దానికి కారణం ఏంటంటే స్ట్రెస్ మానసిక ఒత్తిడి. ఒత్తిడి దానికి మించి ఇంకేమీ లేదు. మీ ఈరా దగ్గరకు వస్తే అవి కూడా సరి చేస్తారా? మానసిక ఒత్తిడిని తగ్గిస్తాం. సరే, మీరు మెయిన్ మీ క్లయింట్స్ ఎక్కువ ఎవరు వస్తారు మేడం? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తారు ఎక్కువ? నాకు పర్టికులర్గా ఒక ఏజ్ అనేది లేదు సార్. చిన్న 10th క్లాస్ పిల్లల్ని కూడా నా దగ్గరికి తీసుకొస్తారు. ఎందుకంటే వీళ్ళు సరిగ్గా చదవట్లేదు, కూర్చోవట్లేదు, స్ట్రెస్ ఉంటుంది అని చెప్పేసి కోపంతో బిహేవ్ చేస్తారు, అమ్మా నాన్నతో సరిగ్గా ఉండరు, అలాంటి ఎదురు జవాబులు చెప్తారు. అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ ట్రీట్మెంట్ చేస్తాను. కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. ఆ పిల్లల్లో కోపం రావడానికి కారణం ఏంటి? 5 ఎలిమెంట్స్లో ఫైర్ పెరగడం. ఓకే. దాన్ని తగ్గించి నేను ట్రీట్మెంట్ త్రూ కౌన్సిలింగ్ చేసుకుంటూ వాళ్ళని కరెక్ట్ చేస్తాను. వెరీ గుడ్. ఇది పెద్దవాళ్ళైనా అంతే. 40 ఒక కోడలు వచ్చిన తర్వాత అత్తగారికి చాలా కోపం అసహనం పెరిగిపోతుంది. అలాంటి వాళ్ళని కూడా నేను ట్రీట్మెంట్ చేసుకుంటూ నేను మాట్లాడుకుంటూ వాళ్ళకి క్లియర్ చేసుకుంటూ వెళ్తాను వాళ్ళ ప్రాబ్లమ్స్. అంటే స్పెసిఫిక్గా నా దగ్గరకు వస్తే ఏంటంటే 2 రకాలుగా ట్రీట్మెంట్, ఇటు శరీరానికి అటు మనసుకి రెండింటికి ట్రీట్మెంట్ దొరుకుతుంది. డాక్టర్ గారు మీరు ఏమనుకోకూడదు, మీ ఫీజు అందుబాటులో ఉంటుందా సామాజిక జనాలకి? అందుబాటులోనే ఉంటుంది సార్. మీరు కార్పొరేట్ దానితో కంపేర్ చేసుకుంటే చాలా 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 డెడ్ చీప్. జనరల్లీ ఎన్ని సిట్టింగ్స్ జనరల్లీ పడుతుంది మనకి? 8 అంటే నెలకు ఒక 8 సిట్టింగ్లు అవసరం అవుతాయి సార్. వారానికి 2 చేస్తాను. టైమింగ్స్ ఏముంటాయి జనరల్లీ? టైమింగ్స్ మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. మీరు చెప్పిన టైమింగ్స్ కి నేను మీరు సెట్ చేసుకుంటారు మీ ప్రకారం? నేను ఆ ప్రకారం సెట్ చేసుకుంటాను. జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా తార్నాక పరిసర ప్రాంతాల వల్ల అయితే మీకు ఓకే? లేదు లేదు, మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం వెళ్తాను సార్. నేను గచ్చిబౌలి వరకు వెళ్తాను, ఇటు చందానగర్ వరకు వెళ్తాను, మియాపూర్ చందానగర్, ఇటు జూబ్లీ హిల్స్ వైపు ఫిలిం నగర్. నాకు క్లయింట్స్ సిటీ రౌండ్లో నాకు ఇటు నాగోలు, ఎల్బీ నగర్, ప్రతి ఏరియాలో నాకు క్లయింట్స్. సినిమా హీరోల్లో కూడా మీ క్లయింట్స్ ఉన్నారని విన్నాము, వాళ్ళ పేర్లు వద్దు కానీ ఉన్నారని విన్నాను నేను. ఆ నటీమణులు కూడా చాలా మంది మీ దగ్గరకు వస్తుంటారు, మీ సజెషన్స్ కూడా దర్శక దగ్గర మాత్రమే చాలా మంది తీసుకుంటుంటారు. హీరోయిన్స్ కూడా ఇక్కడ లేని వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి హోటల్లో స్టే చేస్తే మార్నింగ్ 4:30 కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన టైంలు ఉన్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. వెళ్ళి మార్నింగ్ వెళ్ళేసి ఒక హీలర్ గా గర్వపడుతున్నారా? చాలా సార్. నేను టీచింగ్ లో చేస్తే నేను అంతవరకే నేను ఇది అయ్యేదాన్ని. ఇక్కడ వాళ్ళ ఫేస్ లో ఆనందాన్ని, వాళ్ళ బాధ తగ్గిన తర్వాత వాళ్ళ ఏ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారో అది చూస్తే నాకు అసలు 8,000 డబ్బులు ఇచ్చినా తృప్తి రాదు. అంత హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. వాళ్ళు మరి డబ్బు ఇస్తారా వాళ్ళకి? వాళ్ళకి ఆ డబ్బు ఇస్తారా మరి మీకు వచ్చిన ఆనందానికి? చాలా సంతోషం మేడం, ఏమైంది? చక్కగా నవ్వారు, మంచి రిలీఫ్. అంటే సంతోషంగా ఉంటేనే కదా ఏదైనా హ్యాపీగా ఉంటుంది. సో జనాలు స్ట్రెస్ లేకుండా ఉండాలంటే ఆనందంగా ఉండాలి, జోవియల్గా ఇలా నవ్వుతూ హ్యాపీగా ఉంటే ఏ రోగం రాదని మీరు చెప్తున్నారు. సో హీలింగ్ ఏదైనా అవసరం ఉంటే ఈ డాక్టర్ గారిని సంప్రదించండి. అంటే మీరు డాక్టర్ అనకూడదంటే హీలర్ అనాలంట. హీలర్ ఎవరైతే ఉన్నారో, ఎవరు అస్మ గారు, వారు మంచివారు చాలా. ప్రజలకు అందుబాటులో చిన్న టిప్స్, భారతీయ సంస్కృతికి సంబంధించిన ఒక 2-3 టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఓకే. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం మరో భాగంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరణ ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.